నిన్న మొన్న ఈ మధ్య పేపర్లు చూస్తూ ఉంటుంటే చాలా హాస్యాస్పదంగా నవ్వు అనిపిస్తూ ఉన్నది. అదేవిధంగా పాత అక్బర్ బీర్బల్ కథలు యాదికి వస్తూ ఉన్నాయి. కేసీఆర్ గారు జాతీయ రాజకీయాల గురించి మాట్లాడుతూ ఉంటుంటే జాతీయ రాజకీయాల్లో పోవాలే, మీరు జాతీయ నాయకుడు, మీరు భారతదేశానికి నాయకత్వం వహించాలని ఆయన టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం భజన మండలి అది జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షులు కావచ్చు లేదా శాసనసభ్యులు కావచ్చు వాళ్ళంతా కూడా కేసీఆర్ గారిని భారతదేశ స్థాయి నాయకుడు అనేటువంటి విధంగా అభివర్ణిస్తూ ఉంటుంటే ఎవరికైనా బీర్బల్ అక్బర్ కథ తెలవక తెలిసిన వాళ్ళు దాన్ని ఉదహరించుకోక తప్పదు. అక్బర్ బీర్బల కథ మీకు తెలియంది కాదు. అక్బర్కు ఒకరోజు వంకాయ కూర తింటే బీర్బల్ చెప్తాడు చాలా బాగుందంటే చాలా బాగుందా సార్, ఓహో చాలా బాగుందంటే రోజు వంకాయ తిని తిని బీర్బల్ ఆయన బాగుందంటా ఉన్నాడు, ఈయన మంచిగా ఉన్నదా ఓకే అని ఈయన ఆయనను అక్బర్ గారి మాటల్ని మద్దతు చెప్తా ఉన్నాడు. వాతం వచ్చి నడుము నొప్పి లేచిన తర్వాత ఏమై వంకాయ తింటా ఉంటే మంచిదని చెప్తే ఇట్లా వాతం అని చెప్పబోతూ అంటే సార్ నాకెందుకు సార్ వంకాయ బైగర్సే మేరకు ఖ్యాతాలు సార్ ఆప్కా ఖుషి ముడిచే జాయే నీ సంతోషం నాకు కావాలి అని చెప్పిండట. అట్లా కేసీఆర్ గారు జాతీయ రాజకీయాల గురించి మాట్లాడితే టీఆర్ఎస్ భజన మండలి మీరు జాతీయ నాయకుడు అని లేపుతా ఉన్నారు. కేసీఆర్ గారు వాస్తవ పరిస్థితి చూసుకోండి. అలా దేశంలో భారతీయ జనతా పార్టీకి ప్రత్యామ్నాయం కాంగ్రెసే, కాంగ్రెస్ మాత్రమే భారతీయ జనతా పార్టీ విధానాలను కుండ బద్దలు కొట్టినట్టు వ్యతిరేకిస్తూ అప్రజాస్వామిక చర్యలకు వ్యతిరేకిస్తూ నిరంకుశాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ప్రతి గ్రామం నుండి ఢిల్లీ దాకా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తూ ఉన్నది. మీరు గత 8 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీకి మద్దతునిచ్చి జిఎస్టీతో పాటుగా నోట్ల రద్దు అనేకమైన అంశాలను ప్రజా వ్యతిరేక అంశాలకు మద్దతునిచ్చి వడ్ల కొనుగోలు రాజకీయం నుంచి మొదలుపెట్టి మీరు ఇలా భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇది కూడా డ్రామానా, ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీ తెలియదు. కానీ మీరు మాట్లాడుతుందంతా కూడా మిమ్మల్ని మీ యొక్క అవినీతి కూపం నుంచి కాపాడుకోవడానికి మొండి ధైర్యంగా వ్యవహరిస్తూ ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఏదైనా మాట్లాడితే రేపు పొద్దున ఏదైనా చర్యలు తీసుకుంటే చూడు నేను బీజేపీని వ్యతిరేకించిన కాబట్టి నా మీద ఈ విధమైన చర్యలు తీసుకుంటున్నారు చెప్పడానికి కొరకు జరుగుతున్నటువంటి కుట్రగా అనుకుంటా ఉన్నాం. ప్లస్ కేసీఆర్ గారు జాలి కలుగుతోంది. కేసీఆర్ గారిని చూస్తూ ఉంటుంటే ఒక రాజుగారు ఎవరో సలహా చెప్తే బట్టలు లేకుండా బయటకు వస్తారట. బట్టలు లేకుండా బయటకు వస్తే కింద ఎదురుగా మంత్రులు కలిసిన వాళ్ళంతా మేరా కపడా కలిసా అంటే బౌత్ వచ్చాయి సార్ బౌత్ వచ్చాయని చెప్తుంటారట. అంటే చాలా బాగున్నాయని చెప్తే బయటకు ఆడి గోంగన ఒక పిచ్చోడు ఉండి సార్ బట్టలు లేక తిరుగుతున్నావు రాజు సిగ్గులేదు అని అన్నాడట. అంటే మంత్రులు ఏమరా భయ్య వాడు పిచ్చోడు నా బట్టలు లేవని చెప్తా ఉన్నాడు ఏంటంటే అవు సార్ బట్టలు లేవని చెప్తే మీరు కోపానికి వస్తారు కదా మీరు మిమ్మల్ని మెచ్చుకునేటట్టుగా మీకు ప్రశంసించాలి తప్ప నేను అని చెప్పినట్టుగా జర యాద్ చేసుకో కేసీఆర్ గారు మీరు పుస్తకాలు బాగా చదివారు 80,000 పుస్తకాలు. ఇటువంటి కథలు అనేక ఉన్నాయి. గాయలకి కింద వాడి నడుములు ఇరగేదాకా తెలియదు. తెలంగాణలో మీరు నిజంగా మీరు 8 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నారు. మీరు ఒక్కసారి పరిపాలన రివ్యూను ఒక్కసారి ఎన్నికకు చేసుకొని మీ వీపును అద్దంలో చూసుకోండి.